फटाफट। फटाफट मोदल राजकीय తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీకి పోయింది ఇయాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కేంద్ర హోంశాఖ అమిత్ షా తోటి మీటింగ్ పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటారు ఇక్కడ పాలన ఎట్టెట్లున్నది అంత మూట కట్టుకొనే పోయిందట ఆడ మూట నిప్పి అన్ని చెప్పిందనే అంటున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 25000 మంది హోమ్ గార్డులను కొలువులలకు రావొద్దని చెప్తదట అక్కడ సర్కారు నెలనెల జీతాలు ఇచ్చుడు మా తోట అయితలేదు అందుకే హోమ్ గార్డులను ఊడవీకుతున్నామని చెప్పేవరకల్లా హోమ్ గార్డులు యూపీ ముఖ్యమంత్రి మీద మస్తు గరమైతురు ఈ ఇగురం తప్పిన పని బాగానే ముంగటేసుకున్నామని తిట్టి సాపెనలు పెట్టేది పెడుతున్నారు తిట్టరా మరి గట్ల చేస్తామన్నాక టక్కర్లు భద్రాచల నుంచి రాజమండ్రి దిక్కు పోతున్న బస్సు కంట్రోల్ తప్పి బోల్రా పడ్డదట 8 మంది ఆడిదాన్నే జీవిడ్చిరు కొంతమందికి మంచిగానే దెబ్బలు తాకినాయట అంత అడివేనట ఫోన్లకు సిగ్నల్ లేదు లేకుంటే కొంతమందికి బతికేటోలేనట తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి చింతూరు నడమల ఉన్న వాల్మీకి కొండకాడ అయింది టక్కరు టక్కరైన ప్రయాణికులకే ఫోన్ పరిశాన్ ఉంటే ఇంకా అక్కడ ఆ బతికేటోళ్ళ అడవి బిడ్డల పరిస్థితి ఏంది అంత పరిశానే ఉంటుంది కదా సంగారెడ్డి జిల్లా సదాశివనగర్లో ఆటో తీసుకుపోయి బస్సు గుద్దిండు ఇద్దరు ఆడిదాన్నే జీవిడిస్తే 11 మందికి అడగోలుగా దెబ్బలు తాకినాయట సంగారెడ్డి సర్కార్ దవాఖానకి తీసుకొని పోయారు టెంపరీ ఆర్టీసీ డ్రైవర్ తప్పని కొందరు అంటున్నారట పోలీసులేమో ఆటో డ్రైవర్ తప్పే అని కేసు రాసుకున్నారట ఆటో డ్రైవర్ ఎగవాడి ఏం మింగుదామనుకున్నాడో ఏమో ఇద్దరు పానాలైతే మింగిండు కయ్యాలు గంగాధర్ అనే దొంగను కొట్టి చంపారు నిజామాబాద్ జిల్లాలో ఉప్పరి పని చేసుకుంటా సైడ్ బిజినెస్గా దొంగతనం చేస్తుండట ఇదివరకు 9 దొంగతనాల కేసులు కూడా బుక్ అయినాయట మొన్ననే బెయిల్ మీద వచ్చిండు మళ్ళీ దొంగతనం చేస్తుంటే ఊరోలు పట్టుకొని కొట్టిరు ఆ దెబ్బలకు చచ్చిపోయిండు పాపం వానికి 2 ఏళ్ల బుడ్డపిల్ల కూడా ఉన్నదట ఇప్పుడు తండ్రి లేని పొల్ల అయిపోయింది అనుకో అనంతపురం జిల్లా హిందూపురం కాడ రైలు పట్టాల మీద 4 పీనిగలు వాడున్నాయి ఒక్కొక్క పీనిగే కిలోమీటర్ దూరంలో వాడుందట పోలీసు వాళ్ళు వచ్చి కేసు బుక్ చేసుకురు పోస్ట్ మార్టంగానే పంపిరు చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో ఒక ఆడామే కూడా ఉంది ఇంతకు వాళ్ళు ఆత్మహత్య చేసుకురా లేకపోతే వాళ్ళని చంపి పట్టాల మీద వాడేసినరా తెలియదు మరి మంచిర్యాల జిల్లా పెరకపల్లిలో కూల్ డ్రింక్ దాకా ఒక పిల్లగాడు చచ్చిపోయిండు ఇంకో బుడపిల్లనేమో దావకాన్లో షరీకైంది బాయికాడ అమ్మానాయన పొలం పనులు చేస్తుంటే మజా బాటిల్ మూతిప్పి షరో బుక్క తాగిరట తర్వాత కింద మీద చేస్తుంటే తండ్రి దావకార గొంచబోతుంటే పిల్లగాడు చచ్చిపోయిండట మా పిల్లగాని విషం పెట్టే చంపిరని అమ్మానాయన అనుమానపడుతురట పోలీసులు అదే రాసుకొని పోయిరు బేరాలు బంగారం ధర పెరిగినప్పుడేమో వేలకు వేల రూపాయలు పెరుగుతుంది తగ్గుమంటేనేమో 2 అంకెలలో తగ్గుతుంది 70 రూపాయలు తగ్గి 39,000 చిల్లర ఉంది ఇక కిలో వెండి 100 రూపాయలు పెరిగి 48,000కు ఎగవాకింది ఈ నడమ ఎండి కూడా ఇక చేతులుంటలేదు కదా తమాషా బుడ్డ పిల్లగాళ్ళు సూదియంగానే ఏం చేస్తారు ఎంటనే వారి ఏడిపెత్తుకుంటారు అందరి లెక్కనే ఈ బుడ్డోడు కూడా సూదిస్తారేమో అనుకుని ఏడుస్తుండు రెట్టకు గుచ్చాగానే గప్ సుప్ సాంబార్ బుడ్డి ఏడిచేది బంధు పెట్టి ఎట్లా బీరిపోయి చూస్తున్నాడో చూడుండ్రి నొప్పి లేకుండా సూదిచ్చుడు ఆ డాక్టర్ స్పెషాలిటీ కావచ్చు ఆటాపాట పంతు మంచిగాడు 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 అంటే నకపోతివి ఇప్పుడు చూడు నీ ప్లేసులు వచ్చిన సాహా అనే పిల్లగాడు మంచిగాడే వరకలా నీ పని గోవిందా అంటురు ఇప్పుడు అందరి కన్ను ఆ పొలగాని మీదనే ఉంది అందుకే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అంటారు కొందరు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తీస్తున్న రొమాంటిక్ సినిమా షూటింగ్లా మంటలు లేచినాయట కదనుల్లా అటు దిక్కున్నోళ్ళు ఎవరన్నా సుట్ట కూడా అంటుపెట్టుకురో ఏమో తెలియదు కానీ మంటలు అయితే ఒకటే పారి మీదికి లేచే వరకల్లా సెట్నుల్లో అందరూ పరిశాన్ అయ్యారట దడుచుకున్నారట నయమేందంటే ఎవ్వలకేం కాలే ఏ అపాయం కాలేదట